తీసుకుంటానని జనం ఇష్టం. ఇక్కడ ఇతను చెప్తున్నది ఆధార స్ఫూర్తితోనే. అంటే ఇతను చెప్పేది పరిశ్రమల లాంటి మేము ఏర్పాటు చేస్తాం. పరిశ్రమ కాదు, 10 లక్షలతో ఉండే బిజినెస్లు. బిజినెస్ అదే పరిశ్రమ ఏమొస్తది? ఎక్కడైనా అంతే. ఏదో చిన్న తరహా పరిశ్రమ పోనీ. తరహా పరిశ్రమలు కూడా 10 లక్షలు ఏం రాదండి. చిన్న తరహా పరిశ్రమ అంటే కోటి రూపాయల లెక్క. ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, హౌస్ లో పెట్టుకునే దానికి. అవును. కాబట్టి అంత ఇదేం లేదు. మాక్సిమం చిల్లర కొట్టు, ఒక ఆటో నడుపుకోవాలి, ఒక ఐదుగురు ఆరుగురు కలిసి. అంత మించి ఏముండదు. ఆటో రోజుకి ఐదుగురు ఆరుగురు నడుపుతారా, లేకపోతే రోజుకి ఒకరు నడుపుతారా అనేది లెక్కేసుకోవాలి. 10 లక్షల రూపాయలు అనేటువంటి కాన్సెప్ట్ వస్తే, ఒక మనిషికి 10 లక్షలు ఇస్తే వాడు ఒక వ్యాపారం పెట్టుకుని లాభమైనా నష్టమైనా బతకగలుగుతాడు. కానీ అరడజన్ మందికి కలిపి 10 లక్షలు ఇస్తే ఏముండదు. 4 లక్షలు లంచాలకి ఇచ్చి తెలకో 1 లక్ష రూపాయలు తీసుకుని ఖర్చు పెట్టుకుని మళ్ళీ ఎవడిపోయినాడు చేసుకోవాలి. అంత మించి ఏముండదు. వీళ్ళు అందుకని గేదెల నేను లేకపోతే అట్లాంటి ఇస్తున్నారు. ఆ ఆస్పెక్ట్ లో ఉంటుంది. అయితే సంక్షేమ పథకాల విషయంలో చూస్తే జగన్ కంటే ఎక్కువ హామీలు ఇచ్చింది ఇక్కడ తెలుగుదేశం. అదే అంటున్నాను, అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. చెప్తారు ఇద్దరు కలిపి చేస్తారు, ఏముంది ఇంకా అప్పుడు ఎక్కువ ఇస్తానంటారు కానీ తగ్గిస్తామని చెప్పట్లేదు కదా. ఉపాధి అవకాశాలు మమ్మల్ని చూడండి, మేము ఇచ్చేస్తాం ఉద్యోగాలు అని చెప్తారు. అది ఇప్పుడు మీకు ఒకటేనండి, హైదరాబాద్ లో ఉద్యోగాలు వస్తుంటే అది కేసీఆర్ ఇప్పించిన భిక్షమో కాదు, లేకపోతే ఇదిగా హైదరాబాద్ పెట్టే భిక్ష అంతే. అది ఇప్పుడు బెంగళూరులో ఎవడన్నా చెప్తున్నాడా మేము ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం మీ అందరికని? ఎవడు చెప్పట్లం. అందరిద్దరుగిస్తేనే ఆంధ్రప్రదేశ్ లో రేపు పొద్దున్న ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుందా? ఇక్కడనే కాదండి, దేశ వ్యాప్తంగా రేపు రాబోయే ఎన్నికలు, ఆ తర్వాత ఎన్నికలు చాలా